నిర్వచనం అంటే దిక్కు లేని వాడు అని అర్థం. దేవునికి దిక్కు గలవాడు, దేవుణ్ణి ఆశ్రయించిన వాడు లోకములో దిక్కు లేని వాడు కాదు. సర్వశక్తులు నీడను ఆశ్రయించినటువంటి వాడు గొప్పవాడు, భాగ్యవంతుడు, ధనవంతుడు, అదృష్టవంతుడు. దేవుని అందు విశ్వాసం ఇచ్చిన వ్యక్తి ఇదే అతను చాలా గొప్పవాడని దేని వాక్యం తెలియజేస్తుంది. అలాగూ కాకుండా ఈ లోక సంబంధమైన జీవితం విషయంలో, లోక సంబంధమైన ఆడంబరాలు, బ్రతుకు విషయంలో, ఆస్తుల విషయంలో నమ్మకం ఉంచేవాడు దౌర్భాగ్యుడు, అంటే దిక్కులేనటువంటి వాడు. మరొక మాట చెప్పాలంటే ఏమి లేనివాడు. కేరళ రాష్ట్రంలో ఈ యొక్క వరదలు రాక ముందున్నటువంటి సందవంతర సందర్భంలో ఆ వ్యక్తి రోజుకు ఒక పూట తిని కష్టపడి డబ్బులు కూడబెట్టుకున్నాడు. అది కూడా ఎవరు తినబెట్టారో పాపం. అలా ఆస్తులు సంపాదించాడు. ఎన్ని ఆస్తులు అంటే 100 కోట్లు సంపాదించాడు. 80 కోట్లు ఆయా ఆస్తులకు విధానంగా అప్పులిచ్చి ప్లాట్లు కొని ఆయా విధాలుగా ఆస్తి అంతా కూడా 80 కోట్లు ఆ ప్రకారంగా సంపాదించాడు. ఒక 20 కోట్లు మాత్రం బ్యాంకులో పెట్టుకున్నాడు. ఆస్తి సంబంధమైనటువంటి వివరాల పత్రాలు, డాక్యుమెంట్స్, ఆస్తులన్నీ కూడా ఒక పెట్టెలో భద్రంగా దాచుకున్నాడు. విపరీతమైన వరదలు వచ్చి అన్ని కొట్టుకొని పోయింది. దాంట్లో ఈ పత్రాలను కూడా కొట్టుకోపోయిన, అడ్రస్ లేకుండా కొట్టుకొని పోయినారు. అప్పుడు ఆయన అన్నటువంటి మాట, అయ్యో నా డబ్బు, అయ్యో నా డబ్బు, అయ్యో నా ధనము. 2 రోజులు 3 రోజులు అరిసి అరిసి, పిచ్చి కుక్కలాగా అరిసి అరిసి, పిచ్చి వాళ్ళలాగా అరిసి అరిసి 3వ రోజు గుండెకి చచ్చిపోయినాడు. చూడండి, నువ్వు ఆస్తి సంపాదిస్తే నీకు ఆశీర్వాదం ఉండాలి, నీ పిల్లలకు ఆశీర్వాదం ఉండాలి, నీ తర్వాత తరానికి ఆశీర్వాదం ఉండాలి. యెహోషువ ఆశయాన్ని గ్రహించిన వాడై నేను 91 సేవిస్తావు. నేను 91 సేవించేటువంటి పణ్యం కలిగి ఉంటే నా దేవుడు నా కుటుంబం దీవిస్తాడు. దావీదు అంటాడు, దేవా నీ సన్నిధిలో నేను నా కుటుంబం నిరంతరం ఉండేటట్టు ఆశీర్వదించు, అదే నాకు ఆశీర్వాదం. దేవుని ప్రేమించడం ఈ లోకంలో గొప్ప ఆశీర్వాదమైన సంగతి మానవుడు ఎరగకుండా ఉంటున్నాడు. నువ్వు కూర్చున్నటువంటి భూమి నువ్వు చేసుకున్నది కాదు, నీ తాత చేసింది కాదు, ముత్తాత చేసింది కాదు, పైన ఆకాశము నువ్వు చేసింది కాదు, గాలి నీరు వర్షం చెట్లు సృష్టి నువ్వు ఏదైతే అనుభవించి ఆనందిస్తున్నావో ఇదేది కూడా నీ వల్ల కలిగింది కాదు, సమస్తము దేవుని వల్ల కలిగింది. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము 2వ వచనంలో ఆ మాట అనేది చూడండి, ఆది యందు వాక్యముండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగిన, ఆయన మూలంగా సమస్తం ఆయన మూలంగా కలిగిన. చూస్తున్న నీది, నువ్వు చూస్తున్న టీవీ, కరెంటు, పెన్ను, కారు, ప్రతిది కూడా, అన్న వస్త్ర ఆహారములన్నీ కూడా సమస్తం కూడా ఆయన దయ వల్ల కలిగినాయి. అది దేవుడు మనుషులకు ఈవిగా ఇస్తున్నాడు, బ్రతకడానికి ఇస్తున్నాడు. ఆయన ప్రేమ గలవాడు కాబట్టి మనుషులందరికీ ఇస్తున్నాడు. నమ్మిన వారేమి, నమ్మని వారేమి, తిట్టేవారేమి, అసహించుకునే వారేమి, ప్రేమించేవారేమి, ద్వేషించేవారేమి, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు వాక్యం చెప్తుంది దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, అందరినీ ప్రేమించే దేవుడు అందరికి ఇస్తున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, గమనించావా, ఆయన ప్రేమించేవాడు. ఈ లోకంలో మట్టుకు, ఈ లోకం బ్రతుకు మట్టుకే నిన్ను ప్రేమించేవాడు. తల్లి, తండ్రి, అన్నదమ్ము, అక్క చెల్లెళ్ళు, ధనము, ఈ లోకంలో స్నేహితులు, తర్వాతనే ప్రేమించేవాడు కనబడరు. అయితే తర్వాత ప్రేమించేవాడు దేవుడు. చూడండి, అమ్మాయి చూడండి, 73వ కీర్తన 24వ వచనం 73 కీర్తన గ్రంథం 73 24వ వచనం.